ఓయ్ నిన్నే గట్టిగా పిలిచారు బలరాముడు గారు ఏంటి నెమ్మదిగా అడిగారు రోహిణి గారు నాకు బ్రేక్ఫాస్ట్కే పెసరట్లే అన్నారు బలరాముడు గారు రోహిణి గారు ఏమీ మాట్లాడలేదు అమ్మ రోజు ఇడ్లీ అయినా నాకు చపాతీ చేసిపెట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల హోంలోనే ఉంటున్న కొడుకు అత్తయ్య గారు నాకు మామూలు దోశలే వేయండి అంది వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్నర్ ఆమె కూడా అలాంటి ఉద్యోగమైనా ఏమరి అమ్మ నాకు టమాటా బా చేయవే రోజుకొక రకం తింటే బాగుంటుంది కానీ రోజు ఇడ్లీలేనా అంటూ గదిలో నుండి అరుపు వినపడింది అది ఇంకా పెళ్లి కానీ కూతురుది వింటున్నావా గట్టిగా అడిగారు బలరాముడు గారు ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయారు రోహిణి గారు పావుగంటైనా అరగంట అయినా వంటగదిలో నుండి ఎటువంటి వాసనలు రావడం లేదు కూతురు కొడుకు కోడలు బిజీగా ఉన్నందువల్ల బలరాముడి గారికి తప్పలేదు లేచి వంటగదిలోకి వెళ్ళబోయారు ఇంతలో బెల్ మోగింది ఎవరు అంటూ తలుపు తీశారు బలరాముడు గారు హోమ్ ఫుడ్స్ నుండి అంటూ చేతిలోని కవరు అక్కడ పెట్టి వచ్చిన అతను వెళ్ళిపోయాడు ఆశ్చర్యంగా ఆ కవర్ తీసుకుని వంటగదిలోకి వచ్చిన బలరాముడు గారికి యూట్యూబ్లో వీడియోలు చూస్తున్న రోహిణి గారు కనిపించారు ఈ హోమ్ ఫుడ్స్ ఎవరు అసహనంగా అడిగారు బలరామయ్య గారు రోగాలు వచ్చి చేసుకోలేని వాళ్లకు ఇంటి నుండే వండి పంపిస్తారు కదూ సమాధానం చెప్పారు రోహిణి గారు వీడియోలు చూస్తూ ఇప్పుడు ఎవరికి రోగం వచ్చిందని గట్టిగా అడిగారు బలరామయ్య గారు ఆ అరుపుకి గదిలో ఉన్న కూతురు కొడుకు కోడలు ముగ్గురు బయటకు వచ్చారు మీకు వాడికి ఆ అమ్మాయికి దీనికి మీ నలుగురికి రోగం వచ్చింది ఉదయం ఐదు గంటలకు లేచి అందరికీ కాఫీలు అందించాలి ఉన్న చోటు నుండి అంగుళం కదలరు వాళ్లను రోగిష్టి వాళ్ళనే అంటారు కదూ రోజుకో రకం చేస్తూనే ఉన్నాను ఒకరోజు ఇడ్లీ ఒకరోజు అట్లు ఇంకో రోజు చపాతీలు ఇలా చేస్తున్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం చేయమంటే ఇది కొంపలా లేదు హాస్పిటల్ క్యాంటీన్లా ఉంది అందుకే హోమ్ ఫుడ్స్ నుండి తెప్పించాను తిరిగి సమాధానం చెప్పారు రోహిణి గారు ఆమె నోటి నుండి అంత గట్టి సమాధానం ఎదురవుతుందని భావించని బలరాముడు గారు మిగతా వాళ్ళు ఏమి మాట్లాడకుండా ఎవరి కవర్ ఏదో చూసుకుని తీసుకుని వెళ్ళిపోయారు ఒక్క చిన్న నవ్వు నవ్వుకున్నారు రోహిణి గారు నీకోసం ఏం తెప్పించుకున్నావు అని ఒక్కరు కూడా అడగనందుకు ఇది ఓ ఇల్లాలి వంట కథ ఓ ఇల్లాలే కాదండి ప్రతి ఇంట్లో జరిగే తంతే నిజానికి ఇంట్లో అందరూ అమ్మని ఇది చెయ్యి అది చెయ్యి ఆకలిస్తుంది అని అంటారే కానీ అమ్మ నీకు ఆకలిస్తుందా నువ్వేం తింటావు నువ్వు తిన్నావా అని కనీసం అడిగేవారు ఎవరైనా ఉన్నారా మన అందరి మనోభావాలు పంచుకునే మనోగతం కార్యక్రమంలో మీరు కూడా మీ మనసులోని భావాలను పంచుకోవాలనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా మీ మనసులోని మాటల్ని మాకు చక్కటి అక్షరాల రూపంలో మార్చి మీ వాయిస్ని రికార్డ్ చేసి మాకు పంపించండి మీ మనోగతాన్ని మన మనోగతంలో చేర్చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి